హైకోర్టు స్థలంలో ఆప్ కేంద్ర కార్యాలయం. ఇదొక వార్త కదా. ఢిల్లీలో మహిళలకు ప్రతి నెల 1000 రూపాయలు. కేజ్రీవాల్ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఈ రెండు వార్తలతో. కేజ్రీవాల్ అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయాడు. ఈయన్ని నమ్ముకొని ఇప్పటికే చాలామంది ఈ పార్టీకి చెందిన వారే బెయిల్ రాకుండా జైల్లో గడుపుతూ ఉన్నారు. రేపో మాపో అన్నట్లుగా ఇక్కడ కవిత కూడా అరెస్ట్కు రెడీగా ఉంది, అందులో డౌట్ లేదు. కేజ్రీవాల్ కూడా లోపలికి వెళ్ళిపోతే ఈడీకి ఎప్పుడు 8 సార్లు హ్యాండ్ ఇచ్చిండు, సమన్లు జారీ చేస్తే పట్టించుకోకుండా. ఎందుకురా, రీజన్ ఏంటి అంటే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, ఆ బడ్జెట్ సమావేశాల్లో నేను తలమునకలై ఉన్నాను, ఇప్పుడు నేను వస్తే ఈ ప్రభుత్వ విధానాలకి విఘాతం కలుగుతుంది, అందుకే నేను రాలేను అని చెప్పేసి చెప్పాడు. ఏంటి బడ్జెట్ ఎంత ప్రకటించేశాడు ఏమంటే 76 వేల కోట్ల రూపాయల వార్షిక పద్దు, అది కూడా ఎన్నికల వరకే. మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది ఎన్నికలు అయ్యే వరకు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే 4-5 నెలల బడ్జెట్ ఇది. అందులోనూ ఎన్నికలు రానున్నాయి కాబట్టి వల వేసేందుకు మహిళల్ని నెలకి 1000 రూపాయలు అంటేస్తాడంట. G20 సన్నాహాల్లో భాగంగా గత ఏడాది ప్రభుత్వం మొత్తం 9 పథకాలను ప్రవేశపెడుతూ 78 వేల కోట్ల రూపాయల పైచిలకు బడ్జెట్ను ప్రకటించింది. అంతకుముందు 2 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తంగా వరుసగా 75 వేల 800 కోట్ల రూపాయలు, 69 వేల కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాది ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన ఆర్టీసీ తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె విద్యాశాఖ మాజీ మంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను గుర్తు చేసుకున్నారు. జైల్లో ఉన్నారు వీళ్ళిద్దరూ లిక్కర్ ఢిల్లీ స్కామ్లో. గతంలో కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా సిసోడియాకే, మొత్తం 10 శాఖలన్నీ కూడా సిసోడియాకి అప్పచెప్పాడు. ఆ సిసోడియా వెళ్ళి జైల్లో పడ్డాడు. మొత్తం అంతా అస్తవ్యస్తం. సరే, ఇవన్నీ కూడా కొన్ని విచిత్ర పథకాలను ప్రకటించారు. హైకోర్టు స్థలంలో ఆప్ కేంద్ర కార్యాలయం అంట. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాన్ని వెంటనే తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్నటువంటి స్థలం హైకోర్టుకు కేటాయించిందని, జూన్ 15వ తేదీలోపు ఖాళీ చేయాల్సిందేనని సూచించింది. ఒక విధంగా చెప్పాలంటే ఆప్ హైకోర్టు స్థలాన్ని కబ్జా చేసినట్లుగానే భావించాల్సి ఉంటుందని, లోక్సభ ఎన్నికల దృష్ట్యా జూన్ వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడించింది. ప్రత్యామ్నాయ స్థలం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర భూమి అభివృద్ధి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. 4 వారాల్లోపు ఎల్ఎండిఓ కార్యాలయం కూడా ఆప్ దరఖాస్తును పరిశీలించి తన నిర్ణయాన్ని తెలియజేయాలని కూడా చెబుతామని జస్టిస్ వైవి చంద్రచూడ్, జేబి పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి బెంచ్ స్పష్టం చేసింది. ఆ భూమిలో ఇప్పటికే కొనసాగేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేసింది. ఫిబ్రవరిలో కోర్టు ఆప్ తమ భూమిని కబ్జా చేసినట్లు గుర్తించామని, ఢిల్లీ హైకోర్టు విస్తరణ ప్రాజెక్టు కోసం ఈ స్థలాన్ని కేటాయించారని, అదనపు కోర్టు గదులు నిర్మించేందుకు నిర్ణయించారు. రౌజ్ అవెన్యూ కోర్టు కోసం కేటాయించినటువంటి స్థలం మౌలిక వనరుల వేదికలను ఎలా తమ అధీనంలోకి తీసుకుంటారని, దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ మౌలిక వనరులపైన పరిశీలన చేస్తామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులతో గత నెల 15వ తేదీ సమావేశం కూడా నిర్వహించింది. 2 నెలల్లోపు ఆ స్థలాన్ని ఖాళీ చేస్తామని ప్రకటించింది. ఇది కేజ్రీవాల్ వ్యవహారం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.